కరోనా మహమ్మారి అరికట్టడంలో తమ వంతు కృషి చేసిన హైదరాబాద్ వనస్థలిపురంలోని మన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు గద్దే విజయ్ నేత ఆధ్వర్యంలో ఏప్రిల్ మొదటి వారం నుంచి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. అందులో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఎన్జిఓస్ కాలనీ వైశ్య బ్యాంక్ చౌరస్తానందు 200 మందికి శానిటైజర్లు, బసవరాజు శ్రీనివాసరావు ఫౌండేషన్ సహకారంతో మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమ నేత గుంట్లూరు వెంకటేష్ గౌడ్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్ నేత, మధు, టైగర్ విజయ్, కళ్యాణ్, రమేష్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ మెంబర్స్ బాలరాజ్, కాశ్యప్, స్వీట్ హౌస్ సుబ్బారావు, వినోద్ నేత, శీను, రామస్వామి, జోనాఫ్, సత్యనారాయణ నేత, శివనేత మొదలగు వారు పాల్గొని విజయవంతం చేస్తున్నారు. అందరికీ తెలంగాణ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ కార్యక్రమము చాలా కాలం నుంచి, గత 2-3 నెలల నుంచి విజయనేత పేదలకు బియ్యం పంచుతున్నాడు, పప్పులు పంచుతున్నాడు, కూరగాయలు పంచుతున్నాడు, చాలా చోట్ల ఎక్కడ ఆడ ఈసవ కూడా వంచాడు, ఇండోస్టేట్ ఇక్కడ వంచాడు, ఆర్ఎస్ఎస్ గ్రౌండ్లో వంచాడు, ఈడ వంచాడు, అనేక చోట్ల తన వైన తన చాతనంత సాయం పేదలకు చేయాలి, ఏదో ఒకటి అనే ఉద్దేశంతో చేస్తుండు. మీ అందరు కూడా పెద్ద మనసుతోటి ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా అరే పలానా మంచి ఆయన కనీసం ఏదో పేదలకు సాయం చేసినే గుణం ఉండాలి. అంతేగాని ఇచ్చిన కాబట్టి జీవులు పెట్టుకుని సంఘాలు పెట్టుకుని మాపిగినాం అంటే కాదు, ఒక గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు మంచి సాయం చేస్తే అరే మంచోడు పోయని చెప్పి కనీసం ఒక ధర్మం ఉండాలి. ఇక మనం అన్నం పెట్టరు, మన జ్ఞానం ఉండదు కాబట్టి సాయం చేసిన ఎప్పుడు కూడా మర్చిపోదు. ఎందుకంటే ఈ కష్టకాలంలో ఎవడు పక్కింటి రూపాయి ఇస్తుండేడు ఎవడు, మరి ఒక్కోసారి 5 కిలో బియ్యము, కూరగాయలు, పప్పు, ఉప్పు ఇస్తే మనిషికి 400 ఇచ్చినట్టే. మరి అట్లా ఉండి 200-300 మందికి ఒక్కో ప్లేస్లో 200-300 మందికి వంచాడు. అట్లా పంచినప్పుడు మన అన్నం తింటున్నప్పుడు అరే మన ఉత్తకాలం కష్టకాలంలో నీళ్ళు ఇస్తే కూడా ఇంక గడపసాల కూడా పెట్టడం నీళ్ళు అభిస్తామంటాం. అట్లా మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మంచి కార్యక్రమాలు ఆయన కాదు ఎవరు చేసినా మనిషిగా గుర్తుపెట్టుకోవాలి. అరే పలానా అన్న మాకు సాయం చేసిందని చెప్పేసి ఆ దిశగా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇలా కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గర్వంగా మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటాం ఆత్మీయ గౌరవంతో. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో సరే అభివృద్ధి గురించి ఇది చెప్పే సమయం కాదు కాబట్టి పేదలకు మా వంతు సహాయంగా